తెలంగాణ రాజకీయాల్లో రాజ్భవన్ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది ప్రభుత్వానికి గవర్నర్ కి మధ్య నువ్వా నేనా అన్న రేంజ్ లో ఫైట్ జరిగింది కోర్టు జోక్యంతో గొడవ సద్దు అయితే వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాజ్భవన్ లో గవర్నర్ తమిర్సై కలవనుండడంతో రాజకీయాలు మరోసారి ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారాయి అయితే షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలన వైఫల్యంపై వినతి పత్రం ఇవ్వనున్నారు గవర్నర్ ను కలిసిన అనంతరం రాజ్భవన్ నుంచి నేరుగా పాదయాత్రకు బయలుదేరనున్నారు రేపు మధ్యాహ్నం మూడు గంటలకు పాదయాత్ర కానుంది ఆగిన చోటు నుంచే ప్రజా ప్రస్థానం స్టార్ట్ అవ్వనుంది నర్సంపేట నియోజకవర్గం చెన్నారావు పేట మండలం శంకరమ్మ తాండం నుంచి వైఎస్ఆర్ షర్మిల పాదయాత్ర మొదలు పెట్టనున్నారు పాదయాత్రకు ఎక్కడైతే బ్రేక్ పడిందో అక్కడ నుంచే యాత్ర కొనసాగనుంది నాలుగు వేల కిలోమీటర్ల మైల్ రైవ్ వరకు షర్మిల పాదయాత్ర కొనసాగనుంది వరంగల్లో భారీగా పాదయాత్ర ముగింపు సభను నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది ఇప్పటికే మూడు వేల ఐదు వందల పన్నెండు కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర చేశారు ముందుగా ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి పాదయాత్ర చేస్తామని అందుకు అనుమతి ఇవ్వాలంటూ వైఎస్ఆర్టీపీ నేతలు పోలీసుల అనుమతి కోరారు అందుకు వరంగల్ కమిషనర్ ఫిబ్రవరి రెండు నుంచి పాదయాత్రకు షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చారు